హాయ్ హలో, రోజు కోటి మంది పైగా వ్యూయర్షిప్ సంపాదించుకుంటున్న సుమన్ టీవీ నెట్వర్క్ సరికొత్త పందాలో అడుగు వేయబోతుంది. సుమన్ టీవీ నెట్వర్క్ జిల్లాల వారీగా కూడా ప్రారంభించబోతుంది. ఫ్రాంచైజ్ మీద ఆసక్తి కలిగిన వారు ఈ కింది ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు, అలానే అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజుల్లో ఇండియాలో ఒక బండి కొనేటప్పుడు ఆ బండి గేజ్ ఎంత ఉందని చూస్తాం, కానీ గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేసేది మాత్రం నరేష్ ఏజ్. అసలు నరేష్ ఏజ్ ఎంత, నరేష్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు, అసలు నరేష్ కథ కమీ విషయం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. మనతో ఉన్నారు జబర్దస్త్ నరేష్ గారు. నరేష్ గారు, హాయ్ సార్. ముందుగా మా సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు చెప్తారా? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. హాయ్ ప్రత్యూష, మంజుష. ప్రత్యూష అంటే ఆ మధ్య యూట్యూబ్ లో మీరు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఫోటో పెట్టారు కాదండి? నరేష్ గారు చెప్పండి. ఫేక్ న్యూస్ అండి. ఓకే నరేష్ గారు, ఎందుకు అసలు అంటే ఈ కాలంలో అమ్మాయిలకి ఏదైనా ఒక మంచి అబ్బాయిని చేసుకోవాలి, సాఫ్ట్వేర్ సుధీర్ లాంటి అబ్బాయిని చేసుకోవాలి, ఎలా ఉండాలి? వాళ్ళు ప్రత్యేకంగా మీ దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తారు, అంటే ఎక్స్క్లూజివ్లీ మీ ఏజ్ ఎందుకు అమ్మాయిలు తెలుసుకుందాం అనుకుంటున్నారు? తెలుసుకోవాలి, ఏం చేస్తారు, ఏముందని అక్కడ? ఓకే, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ క్యూట్ నా, దట్స్ వై జనాలు క్యూట్గా ఉంటానని చెప్పి నన్ను ఆదరించి నరేష్ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాను. ఒక విషయం చెప్పండి, సునామీ సుధాకర్ గారు మీకు లైఫ్ ఇచ్చారని చెప్పి మీరు బయట అంటుంటారు, కానీ యాక్చువల్గా మీరే సుధాకర్కి పని కల్పించారని, రేపు ఉదయం ఫ్యూచర్లో ఒక కారు కొంటే డ్రైవర్గా సుధాకర్ని పెట్టుకుంటానని మీరు ఒకరోజు నోరు జారడం జరిగింది. హౌ డు యూ ఫీల్ దట్? అంటే సుధాకర్ గారికి లైఫ్ ఇచ్చింది నేనే అండి, కానీ కార్ డ్రైవర్గా పెట్టుకుంటానని చెప్పింది మాత్రం నేను కాదండి. కానీ సుధాకర్ గారు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో నా దగ్గరకు ఒక రోజు వచ్చారు. పని పాటలేదు, సుధాకర్ గారికి లైఫ్ ఇచ్చిన తర్వాత భాస్కర్ గారికి లైఫ్ ఇచ్చాను. నువ్వు లైఫ్ ఇచ్చావు? యా. దాని తర్వాత వాళ్ళు జబర్దస్త్ లోకి వెళ్ళను. అంటే మీకే తోముకోవడానికి లైఫ్ బాయ్ సబ్బు లేక ఆయన దగ్గరికి వెళ్ళారని ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. అది అది సారీ అండి, దట్స్ ఆల్ ఫేక్ న్యూస్. ఫేక్ అని చెప్పలేము, అది ఎదురుగా ఉన్న మీకు తెలుసు, ఎనుకున్న సుధాకర్ గారికి తెలుసు. సో దట్స్ సుధాకర్ వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటి? మీరు ముందుకు రాబట్టే కదా. ఆయన ఎందుకు వెనక్కి వెళ్ళారో మీ ఒక్కరికి తెలుసు, అది మీ వల్ల కూడా అనేది చాలా మంది అన్నప్పుడు నేను విన్నాను, కానీ అది మిమ్మల్ని నేను అడగను. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీరు నేను చాలాసార్లు చూస్తుంటా మీరు ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ఒక పెద్దవాళ్ళు ఆంటీలు అయితే కానీ అమ్మాయిలు అయితే కానీ నరేష్తో ఫోటోలు తీసుకోవాలని గట్టిగా పెట్టుకొని కౌగులించుకొని ఫోటోలు తీసుకుంటున్నారు. అకార్డింగ్ టు యువర్ ఏజ్, అంటే మీ ఏజ్లో నేను కానీ అలా ఉన్నానంటే నేను చాలా సిగ్గేస్తుంది. ఇప్పుడు 22 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయి హట్టుకొని హాయ్ క్యూటీ హాయ్ నాటి అన్నప్పుడు మీ హృదయ స్పందనలు ఎలా ఉంటాయి? యాక్చువల్లీ 22 అనేది ఇట్స్ ఫేక్ అండి. చేసుకుంటాను అలాంటి కారు కొన్నాడని నేను కొంటాను కాదు, మీకు చేసుకోవాలని ఉందా? ఒకవేళ మీరు చేసుకుని ఉంటే అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఇవ్వగలను, మంచి పిల్లలు, వాళ్ళ కెరియర్ ఇవన్నీ ఇవ్వగలను నమ్మకం మీలో ఉందా? అంటే మీరే ఇంత ఆలోచిస్తుంటే రేపు ఉదయం అమ్మాయి పెళ్లి చేసుకొని కాళ్ళ పారాని ఆరక ముందే ఒక అమ్మాయి జీవితం నాశనం చేద్దాం. ఎందుకంటే మీ నాన్నగారు మీరు సెలబ్రిటీ అయ్యారని చెప్పేసి మీకు ఒక 2 కోట్లు కట్నం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, 2 కోట్లు కట్నం ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత అక్కడ ఏవీ లేదు, లేకపోతే నరేష్ సరిగ్గా చూసుకోకపోతే అమ్మాయి జీవితం నాశనం అయితే మరి మీరేం చేయగలరు? అసలు ఏంటి దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? దానికి రెస్పాన్సిబిలిటీ అనేది నేను చెప్పలేనండి. నేను ఇప్పట్లో అయితే నాకు ఆ ఉద్దేశం లేదు. మేబీ ఇంకేస్ ఒక 15 ఇయర్స్ దాని తర్వాత అనేది నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు 22 అంటే మనం చూసుకున్నట్టు అదే సర్టిఫికేట్స్ ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఉంది, 35 ఇయర్స్ తర్వాత మీరు పెళ్లి చేసుకుందాం. 35 అనేది అసలు కాదండి, అప్పుడు నాకు 25 వస్తాయి, ఆ టైంలో నేను చేసుకుంటాను. 25 ఇయర్స్ చేసుకుంటారు అంటే ఈ 15 సంవత్సరాల పాటు ఫుల్గా ఈవెంట్లు చేసి అందరిని అడుక్కున్న స్టేజ్కి పంపించేసి మిగతా కళాకారులు అందరినీ, ఇప్పుడు భాస్కర్ గారు వెళ్ళిపోయాడు, సుధాకర్ వెళ్ళిపోయాడు, ఇంకెంతమందిని ముంచేద్దాం? భాస్కర్ గారు నాకు దేవుడు అండి, ఆయన ఇక్కడ ఉంటే నిజంగా ఆయన గుడి కట్టేవాడిని నేను భాస్కర్ గారికి. ఆల్రెడీ నిజంగా మనం చూసుకుంటే చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి మాస్టర్ గారు పేరు భాస్కర్, ఆయన ఇప్పటికే గుర్తు పెట్టుకున్న నరేష్ మన దగ్గర అంటున్నాడు, కానీ ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిన భాస్కర్ గారు ఒక లఫూట్ గాడు అని చెప్పి అనడం మనకు
చాలా బాధాకరం విషయం. ఏం పర్వాలేదు, పేరు ఒకటి అవడం వల్ల ఆయన మించి చెప్పండి. మీకు హీరోగా వస్తే అవకాశం వస్తే చేస్తారా చేయరా? ఇప్పట్లో అయితే ఇంట్రెస్ట్ లేదండి. అంటే ఇప్పట్లో అంటే ఎప్పుడు పెరుగుతానే నమ్మకం మీకుందా? నేను పెరుగుతానని నమ్మకం నాకు లేదు, జనాలకి లేదనుకోండి. సో నేను పెరిగిన తర్వాత హీరోగా ట్రై చేయమంటే అప్పుడు చేస్తాను. మరి పెరుగుతున్నానే నమ్మకం మీకు లేనప్పుడు ఏం ఆశలు పెట్టుకుని ఒక అమ్మాయి మీ జీవితంలో అడుగు పెట్టి, మీ మీద మీకే నమ్మకం లేనప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంకేసి పెరగొచ్చావో, రాత్రికి రాత్రి ఎవరు నవ్వొచ్చావో ఎవరికి తెలుసు? చెప్పండి. ఓకే, నరే చెప్పిన దాంట్లో చాలా నిజం ఉంది. ఎందుకంటే అద్భుతాలు అనేవి రాత్రి రాత్రిపూట జరుగుతాయి, ఆ విషయాలు బాగా తెలుసు. మరి అలాంటి ఒక అద్భుతం జరుగుతుంది, జరగాలి అని మనం ఆశిద్దాం. ఒక విషయం చెప్పండి, చాలా సింపుల్ విషయం. మీరు పెళ్లికి అందరినీ పిలుస్తాను, బుల్లెట్ భాస్కర్ మాత్రం పిలవను అంటున్నారు, వాట్ ఇస్ ద రీజన్? ఎందుకంటే మీకు ఇష్టమైన వ్యక్తి మీతో పాటు కలిసి సంసారం చేసినట్టు, ఇద్దరు కలిసి సంసారం చేసినట్టు. బుల్లెట్ భాస్కర్ నువ్వు ఒక హోటల్ గదిలో గడపలేదా? అమెరికాకి వెళ్ళి ఒకే రూముల్లో ఉండలేదా? అంటే కలిసి ఉన్నావు. మరి పెళ్లికి పిలవడానికి ఏంటి? పెళ్లికి పిలవడానికి ఏంటి అంటే? అంటే ఆయన ఒక్కనే ఎందుకు పిలవరు? అంటే అది దీనికి నో కామెంట్స్ అండి. నో కామెంట్స్. నరేష్ గారు ఫైనల్గా చెప్పండి, అసలు ఇండస్ట్రీలో ఫలానా హీరోయిన్ అంటూ దొరికితే ఆ హీరోయిన్తో నేను సినిమా హీరోగా ఒప్పుకుంటా. ఏ హీరోయిన్ అంటే మీకు చాలా ఇష్టం? దయచేసి సిమ్రాన్ అనకండి, ఎందుకంటే హైట్ చాలా ప్రాబ్లం వస్తుంది, మోకాల వరకు వస్తారు. ఇంకో హీరోయిన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పట్లో అయితే లేదండి, హీరోగా కమెడియన్గా సాగిపోవాలి లైఫ్ లాంగ్. దట్స్ మై డ్రీమ్, దట్స్ మై ఎయిమ్. ఓకే, ఇంకా మీ ఫ్యూచర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నేను అడుగుతానండి, ఇంతసేపు మీరు అడిగారు కదండి, సుమన్ టీవీ ప్రేక్షకులందరూ భాస్కర్ గారిని ఎప్పటి నుండో ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు, కానీ దానికి ఆయన కొద్దిగా టైం తీసుకున్నారు. సో ఇవాళ అలాంటి చక్కని అదృష్టం మనకు కలిగింది. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మీకు ఇవాళ బంపర్ ఆఫర్. ముందుగా హాయ్ అండి, సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు, అలానే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే అండి, యా ప్రేక్షకులు, ముందు సంక్రాంతి వస్తుంది, నూతన సంవత్సరం వస్తుంది, దాని తర్వాత సంక్రాంతి వస్తుంది అని అన్నారు. ముందు నూతన సంవత్సరం వస్తుందా, ఇతర సంవత్సరం వస్తుందా? మన వాళ్ళకి పెద్ద పండుగ అంటే ఏంటి? యా సంక్రాంతి. అదే ముందు చెప్పు. ఓకే, మీరు ఎందుకు ఆవేశం తెచ్చుకుంటున్నారు? రాజపాల్ గారు వరల్డ్ వైజ్ గా నూతన సంవత్సరం, సంక్రాంతి అనేది మన తెలుగు రాష్ట్రం తీసుకుంటారు. మీరు ఎందుకు ఫస్ట్ సంక్రాంతిని ప్రోత్సహించారు? ఇవన్నీ లేవు, ఇవే అయ్యానమ్మా. సుమంటి ప్రేక్షకులు ఇవే కావాలి. ఓకే భాస్కర్ గారు, మీరు ముందుగా జబర్దస్త్ లోకి ఎలా అడుగు పెట్టారు? అన్నపూర్ణ గేట్ తీసిన తర్వాత ఇలాంటి ఆటోలు వేయాలంటే మీ ఇంట్లో వేసుకోండి చెప్పండి. అదేనండి, గేట్ తీసుకుని లోపలికి వచ్చారు. ఎవరు తీసుకొచ్చారు మీరు ఫస్ట్? ఎవరు స్కిట్ చేశారు, ఎవరు తీసుకొచ్చారు? అంటే ఫస్ట్ ఏంటంటే రాఘవ్ గారు అవకాశం ఇచ్చారు. ఆయన ఒక ఫస్ట్ రెండు స్కిట్లు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత మా దేవుడు, దేవుడు దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, చంటి గారిని చూసాకే తెలిసింది. ఈ విషయం మీరు చంటి గారి దగ్గర చెప్పారు ఎప్పుడన్నా? చెప్తామని నాకు అనిపిస్తుంది, కానీ ఆయనకి దండేయడం ఇష్టం లేక ఆగిపోయాడు. చిన్న విషయం అండి, మీరు ఇంతవరకు ఎంత మందిని వెన్నుపోటు పొడిచారు, ఎంత మందిని తొక్కారు, ఎట్లా పైకి వచ్చారు? నిజంగా చెప్పండి, నేను వెన్నుపోటులు తొక్కి వెన్నుపోటు పొడిచి తొక్కుంటే మీరు ఇద్దరు అంత పెద్ద సెలబ్రిటీ మమ్మల్ని కాదండి, జనాలు అడుగుతున్నారు, సుమన్ టీవీ ప్రేక్షకులు అడుగుతున్నారు, మీరు చంటి గారికి వెన్నుపోటు పొడిచి వచ్చారని కొందరు అభిప్రాయం అంటున్నారు, దానికి మీరు ఏ రకంగా స్పందిస్తారు? అలాగే గాల్పడల సుధాకర్ గారు ఉంటే వారికి వస్తుంది పేరు, మీకు రావట్లేదు అని వెళ్ళగొట్టారు. కాదు, ఇది చంటి గారి విషయం పక్కన పెట్టండి. మీరు ఈ మధ్య సుధాకర్ గారు మీరు సడన్ గా విడిపోయారు, సుధాకర్ గారు మీరు సడన్ గా విడిపోయారు, దానికి కారణం ఏంటండి? నిజంగా ఒక మనిషికి దెయ్యం పట్టిన తర్వాత ఆ దెయ్యం వెళ్ళిపోతే ఎలా ఉంటదని జనాలు అనుకున్నారు, కానీ నా ఆత్మ వెళ్ళిపోయింది, సుధాకర్ వెళ్ళిపోయింది. బాధపడ్డానంటే మీరు ఒకరోజు నరేష్ గారితో అన్నారు మల్లెమాల ఆఫీస్ లో, ఈ సుధాకర్ సుధాకర్ గారితో అరే మన టీం పట్టిన దరిద్రం నా సుధాకర్ గారు, ఇలాంటి మాటలు నా మీద చూస్తున్నట్టు సుమన్ టీవీ ప్రేక్షకులారా, భాస్కర్ గారు పొరపడిన నోరు జారు, అయినా కానీ తన కవర్ తోటి, తన ఒక గొప్ప మనసుతోటి కవర్ చేశారు సార్. ఇంకా చెప్పండి,
మీరు మనసులో ఉన్న మాటలు కరెక్ట్ సుధాకర్ ఫ్యూచర్ లో మీరు అప్పారావు గారు కూడా కొద్దిగా ఇలాంటి కాంట్రవర్సీ లో ఉన్నాయని నడుస్తుంది. అప్పారావు గారు కూడా పక్కన పెడతాను అని జనాలు అనుకుంటున్నారండి. సుమంతీవి ప్రేక్షకులు అంటే అప్పారావు గారు అద్భుతమైన ఆర్టిస్ట్ అలా ఎప్పుడు చేయను. ఎస్ అప్పారావు గారి నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఆగండి. మా ఇందుకు అప్పారావు గారు అంటే చూసారు ఎంత లాగ్ చేస్తున్నావు అవసరం అమ్మ గారు లాగ్. నెక్స్ట్ క్వశ్చన్ అడగాలంటే కొన్ని ఉన్నాయి కానీ అవి ఇప్పుడు కొంతమంది ప్రేక్షకులు ఏమన్నా కొత్త ఏదైనా క్రియేటివిటీ ఏయగానే తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి స్కిట్ లో వాడాలని చూస్తావట. అసలు నీ ఏమైంది, లక్ష్యం ఏంది? నాకేమి లేదు, జనాలు అంటే ఏమి లేదు. అప్పుడు ఎందుకు చేస్తాను? ఎందుకు చేస్తాను నిజంగా చెప్పండి. సిగ్గుందరండి, సిగ్గు కూడా లేదు. సిగ్గుందానని ఒక తమ్ముడు సిగ్గుందా అని నాటి నరేష్ని బుల్లెట్ భాస్కర్ ఇది తమ్ములైన చెప్పండి. ఏంటి క్వశ్చన్ అది మర్చిపోయింది నా తమ్ములు కనపడితే వాళ్ళని తీసుకొచ్చి స్కిట్ లో వాడాలని చూస్తావాట. కారణం ఏంది? నాకు కొత్తగా ఎవరు కనిపించాడే కాదు, ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే వాడిని వాడతా. కాదని చెప్పండి, మీరిద్దరు టాలెంట్ లేని వాళ్ళు ఒప్పుకుంటారా? ఉండగానే ఉదయ లాంటి వాళ్ళ టాలెంట్ వాళ్ళు ఉపయోగిస్తున్నాను. వీడు మా ఉదయ్ గారు, వీడికి మూడు పూట్ల తిండి మీద ఉన్న ఇంట్రెస్ట్ డైలాగ్ మీద ఉండదు. నోరిప్పరా అంటే నోరిప్పడు. రాత్రికి ఏం కూర వండుతాను అంటే కరెక్ట్ చెప్తాడు. రాత్రికి ఏం కూర తింటావు? మటన్. చూస్తున్నట్టయితే ఇక్కడ ఇద్దరి మధ్య పోట్లాట అవుతుంది. నీ దృష్టిలో ఇద్దరి మధ్య పోట్లాట అనేది పోతల మధ్య జరుగుతాయి, గొర్రెల మధ్య జరుగుతాయి. చిన్న పిల్లాడిని చూడకుండా భాస్కర్ మీ మీద చైల్డ్ కేసు అనేది ఒకటి నమోదు చేయడం జరుగుతుంది. చిన్న పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. హరాస్మెంట్, చైల్డ్ హరాస్మెంట్ తిరిగి సాగదు. కొన్ని కొన్ని పదాలు ఏమనుకోకండి. ఇంతటితో బుల్లెట్ భాస్కర్ గారికి ఇంటర్వ్యూ సమాప్తం. సమాప్తం. ఓకే, ఇది మా జబర్దస్త్ టీమ్ స్పెషల్. తిరిగి మళ్ళీ మరొక ఫన్నీ ఎపిసోడ్ తో కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ టు సుమన్ టీవీ. థాంక్యూ.